నమస్తే, నిజం న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు 2019-20 సంవత్సరానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆదాయ వ్యయాలు, ఆస్తులు, అప్పులు సరిగా పంపిణీ చేయలేదన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లుగా తెలియజేశారు. 2019-20 అంచనా బడ్జెట్ 2,26,117.53 కోట్లు కాగా, గత ఏడాది ఇది 18.38% పెరిగిందన్నారు. రెవెన్యూ వ్యయం 1,80,369.33 కోట్లు కాగా, మూలధన వ్యయం 29,596.33 కోట్లు. రెవెన్యూ మిగులు 2,099.47 కోట్ల రూపాయలు అంచనా వేయగా, ఆర్థిక లోటు 32,390.68 కోట్లు అంచనా వేశారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ వరుసగా 11వ బడ్జెట్ తన చేతుల మీదుగా ప్రవేశపెట్టడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ జన్మదినోత్సవ వేడుకలు నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య అత్యంత ఘనంగా జరిగాయి. శివాజీపాలెంలో గల ఆయన నివాసంలో కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య వంశీ కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే వంశీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని జగన్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. అలాగే తూర్పు నియోజకవర్గ ప్రజలు తనను ఎమ్మెల్యే చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, వచ్చే నెల నుండి ప్రచారం కూడా ప్రారంభిస్తామని చెప్పారు. తన పట్ల ఎంతో ప్రేమతో ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అలాగే 17వ వార్డ్ నాయకుల ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలోని హిడెన్ స్ప్రౌట్స్ వికలాంగుల పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో వైసీపీ నాయకులు ఎంవీవీ సత్యనారాయణ, డాక్టర్ పివి రమణమూర్తి, కొయ్య ప్రసాద్ రెడ్డి, మొల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నా జన్మదిన వేడుకల్ని మా యూత్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. సుమారుగా వారం రోజుల పాటు మేము అన్ని వార్డుల్లో కూడా సేవా కార్యక్రమాలు చేస్తాం. ప్రతి కార్యక్రమం కూడా ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి సేవలు పంపిణీ కార్యక్రమం, వివిధ రంగాలలో ఎంతో ప్రాముఖ్యత చూపినట్టు వాళ్ళందరం కూడా ఘనంగా సన్మానిస్తూ ఉంటాం. అలాగే రజకులకు ఇస్తిరిపెట్లు, రకరకాల సేవా కార్యక్రమాలు నియోజకవర్గం మొత్తం కూడా చేస్తూ ఉంటాం. ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఒకటే కోరుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కానీ, ముఖ్యంగా విశాఖపట్నంలో కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలు మేము ఇంకా నమ్మము. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, లేకపోతే రకరకాల ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మళ్ళీ మమ్మల్ని నమ్మించడానికి 10,000 ఇస్తాం, లేకపోతే మళ్ళీ చెక్కులు ఇస్తామని మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా, చెక్కులు ఇచ్చినా తీసుకుంటాం, ఏమి ఇచ్చినా తీసుకుంటాం, కానీ ఓటు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తామని చెప్పేసి డిసైడ్ అయ్యారు. కాబట్టి ఎప్పుడెప్పుడో ఎన్నికలు వస్తాయని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురుచూస్తూ ఉన్నారు. నేను విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి ఆల్రెడీ ప్రచారం కూడా స్టార్ట్ చేసుకున్నాం. ఖచ్చితంగా ఇంకొక 1 మంత్లో ప్రచారం కూడా ప్రతి ఇంటికి వెళ్ళే కార్యక్రమం కూడా పూర్తి అవుతూ ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో మానవ హక్కుల పరిరక్షణకు తమ కమిటీ పాటుపడుతోందని కమిటీ అధ్యక్షులు ఎండి బాబు ఖాన్ తెలిపారు. విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిటీలో ఉన్న విద్యావేత్తలు, అనుభవజ్ఞులైన వ్యక్తుల ద్వారా బాధిత వ్యక్తులకు భరోసా ఇస్తూ హననం కాబడుతున్న హక్కుల పరిరక్షణపై ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా సత్వర న్యాయానికి కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. సమాజంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తామన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలగకుండా చూడడం, వివిధ రంగాల్లో నిష్ణాతులైన అనుభవజ్ఞులతో శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా చెప్పారు. ఈ సమావేశంలో కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా నేడు విశాఖపట్నంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ నాయుడు గారిని, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మమతా బెనర్జీ గారిని, మమతా చౌదరి గారిని, అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి కొత్త సభ్యులను కూడా చేర్చుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. నిన్న విజయనగరంలో కూడా
అక్కడ జిల్లా కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ బీదల బలహీనలకు కూడా నూతన వస్త్రములు కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇటీవల తిత్లీ తుఫాను బాధితులకు కూడా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ద్వారా నూతన వస్త్రములు ఆ ప్రాంతంలో బెండకాయలపాడు అనే ప్రాంతానికి వెళ్ళి మేము దుస్తులను పంపించడం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే స్థాయి బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎండి నజీర్ అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో పర్యటించిన అమిత్ షా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణలు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడని విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ఆయన్ను జాతీయ పార్టీ అధ్యక్షునిగా కేంద్ర మంత్రిగా ఉండేందుకు ఏ విధంగా అర్హత ఉందని ప్రశ్నించారు. చంద్రబాబుపై లేనిపోని విమర్శలు చేసినంత మాత్రాన నాయకులు అయిపోరన్న విషయాన్ని కన్నా గుర్తించాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్కు బీజేపీ ఏ విధంగా మోసం చేసిందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారన్నారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్లు టీడీపీ అండగా గెలిచారన్న విషయాన్ని మర్చిపోవడం దారుణమన్నారు. నిన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు జాతీయ అధ్యక్షులైన అమిత్ షా గారు, రాష్ట్ర అధ్యక్షులైన కన్నా లక్ష్మీనారాయణ గారు, అలాగే వాళ్ళ యొక్క బీజేపీ పార్టీ నాయకులంతా విజయనగరం జిల్లా అలాగే శ్రీకాకుళం జిల్లా పర్యటించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలు వారి వారి యొక్క పర్యటనలు చేసుకుంటంలో ఎవరికి ఆక్షేపణ లేదు. కానీ పర్యటన చేస్తూ తెలుగుదేశం పార్టీని తిడుతూ, తెలుగుదేశం పార్టీ అనేది దొంగల పార్టీ అని, అలాగే అవినీతి పార్టీ అని, అలాగే ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవినీతి డబ్బుల్ని అంట ప్రజలు వెదజల్లుతున్నారంట. వాటిని మేము పూర్తిగా ఖండిస్తూ, ముఖ్యంగా అవినీతి పరులంతా బీజేపీ పార్టీలోనే అమిత్ షా గారి కాడి నుంచి సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారు. ప్రధానమంత్రి మోడీ గారి మీద ఎలాంటి అభియోగాలు వచ్చినాయంటే రాఫెల్ కుంభకోణం, రాఫెల్ కుంభకోణం అనే చిన్న విషయం అనే ఈ మన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి దాదాపు 60,000 నుంచి 70,000 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి ద్వారా తినేశారనేది అది మొత్తం దేశం మొత్తం బహిర్గతమైంది. అలాంటి పార్టీలో ఉన్న నాయకులు, వాళ్ళ పార్టీలో ఉన్న మంత్రులు, కేంద్ర మంత్రులు కాడి నుంచి రాష్ట్ర పార్టీలో ఉన్న వాళ్ళందరూ అవినీతిలో మునిగి తేలుతున్న పార్టీ బీజేపీ పార్టీ. ఫిబ్రవరి 14ను వ్యాలంటైన్స్ డేగా జరుపుకోవడం మన సంస్కృతి సాంప్రదాయం కాదని, ఈ విషయాన్ని నేటి యువత తెలుసుకుని బహిష్కరించాలని జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ కె వాసు కోరారు. విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రేమికుల రోజు పేరుతో యువతీ యువకులు విచ్చలవిడితనంగా పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి వేడుకల ద్వారా సమాజంలో విలువలు పతనమవుతున్నాయని, యువతను మాదక ద్రవ్యాలకు బానిసలను చేసి వేల కోట్ల రూపాయలు విదేశీయులు ఆర్జిస్తున్నారన్నారు. ఇటువంటి ఉపద్రవాలను అధిగమించేందుకు తమ సమితి గోడ పత్రికలు, కరపత్రాల పంపిణీ, చైతన్య సదస్సుల ద్వారా యువతను జాగృతం చేస్తోందన్నారు. ఫిబ్రవరి 14ను వ్యతిరేకిస్తూ తిరుపతి, విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించినట్లుగా తెలియజేశారు. ఈ సమావేశంలో దానేష్, సునీల్ కుమార్, వంశీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 14న వాలంటైన్ డేను మన దేశంలో ప్రేమికుల రోజుగా జరుపుకోవడాన్ని, భారతీయ సంస్కృతిపై జరుగుతున్నటువంటి దాడిగా భావించి జనజాగరణ సమితి వాలంటైన్ డేను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రేమికుల రోజున యువతీ యువకులు ఒకరోజు ప్రేమ, ఒక గంట ప్రేమ, పార్కుల్లో ప్రేమ, పబ్బుల్లో ప్రేమ అంటూ విచ్చలవిడిగా ఈ యొక్క విదేశీ విష సంస్కృతిని అనుసరిస్తూ విచ్చలవిడి ఉత్సవాలు జరుపుకోవడం వల్ల లైంగిక విశృంఖలత్వం పెరిగిపోయి సమాజంలో విలువలు పతనమవుతున్నాయి. ఇదే అదునుగా విదేశాల నుండి మన దేశానికి కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రమాదకర హెరాయిన్, కొకైన్ వంటి మత్తు పదార్థాలు మన దేశంలో మన దేశానికి దిగుమతి కాబడి పబ్బుల్లో ఉన్నటువంటి యువతీ యువకులకు పంపిణీ అవుతున్నాయి. దీనితో దేశాభివృద్ధికి ఉపయోగపడాల్సినటువంటి భారతీయ యువతీ యువకుల మేధస్సు, వారి యొక్క నైపుణ్యం బుగ్గిపాలవుతున్నాయి. విదేశాల్లో కాంటాక్ట్ మ్యారేజ్ పద్ధతి అమల్లో ఉంది.
కానీ మన దేశంలో పవిత్రమైన పెళ్ళి పేరుతో ఒక జంట వివాహమైన తర్వాత జీవితాంతం కలిసి ఉండాలన్నటువంటి ఆదర్శవంతమైన సంస్కృతి మనది. ఎస్సీ కులాల్లో బాగా వెనుకబడిన రెల్లి కులానికి రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు పొడుగు కుమార్ ప్రభుత్వానికి కోరారు. విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితుల్లో అట్టడుగులో ఉన్న రెల్లి కులస్తులకు ఎటువంటి ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం సంతోషమని, అయితే అదే తరహాలో తమకు కూడా తగిన గుర్తింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన రెల్లి కులస్తులకు తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, అర్జు రాజేష్, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, పొడుగు నందు తదితరులు పాల్గొన్నారు. గతంలోనే మన చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు అనేక కులాలకి కార్పొరేషన్లు ప్రకటించడం జరిగింది. దళితుల్లోనే అట్టడుగుల ఉన్నవాళ్ళం రెల్లి కులస్తులండి, దయచేసి మాకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ జరుగుతుందండి. గతంలోనే అనేక పదవుల్లోనే మా రెల్లి కులాలు వెనకాయ ఉన్నారు తప్ప ఎస్సీల్లోనే అన్ని వర్గాల్లోనే మా రెల్లి కులస్తులకి ఎటువంటి ప్రాతినిధ్యం లేదండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విన్నవిస్తున్నాను, మీరు అనేక కార్పొరేషన్లు పెట్టారు సార్, చాలా మీకు అభినందనలు. జనసేన పార్టీ విధి విధానాలతో కూడిన రోజుకో నినాదాన్ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రజల్లోకి చొచ్చుకుపోవాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో అవినీతిపై రాజీలేని పోరాటం నినాదంతో జనసేన తాజాగా విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ నినాదంతో ప్రజలకు చేరువై ఎన్నికల్లో తన సత్తా చూపించేందుకు సిద్ధమవుతోంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 59,18,000 దొంగ ఓట్ల ప్రక్రియ నమోదైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషనర్ను ఢిల్లీలో జగన్ కలిసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ఓట్ల తొలగింపు అవకతవకలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ మిషన్లను దారుణంగా ఉపయోగిస్తున్నారని, ఆధారాలతో సహా కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. జగన్ వెంట పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. విశాఖ సింహాచలంలో సింహాద్రినాథుని తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారిని వేకువజాము నుండే సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించారు. సాయం సంధ్య వేళ ముత్యాల పల్లకిలో సతీ సమేతంగా వేణుగోపాల స్వామి అవతారంలో మెట్ల మార్గం నుండి వరాహ పుష్కరిణికి చేరుకున్నారు. వివిధ జాతులకు చెందిన ప్రత్యేక పూలతో అలంకరించిన హంస వాహనంపై స్వామివారిని అధిష్ఠింపచేసి పుష్కరిణిలో 3 సార్లు విహరింపచేశారు. వేణుగోపాల స్వామి అవతారంలో ఉన్న స్వామివారిని చూసి భక్తులు పులకించిపోయారు. ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హంసవాహనాన్ని ప్రారంభించారు. ఈ ఉత్సవంలో భాగంగా పుష్కరిణిని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 400,000 మంది, విశాఖలో 200,000 మంది ముస్లింలు ఉన్నారని, అయితే ప్రాతినిధ్యం వహించే నాయకులు లేకపోవడం బాధాకరమని ముస్లిం నాయకులు ఎస్కే మునీర్ అన్నారు. వాయిస్ ఆఫ్ ముస్లిం పేరిట అక్కైపాలెం షాదీఖానాలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లింలకు రాజకీయ ప్రాధాన్యత ఏ పార్టీ కల్పించడం లేదని, ఈసారి ఎన్నికల్లో తమను ఏ పార్టీ అయితే గుర్తించి టికెట్ కేటాయిస్తుందో ఆ పార్టీకే తమ మద్దతు ఇవ్వడంతో పాటు దాన్ని గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. విశాఖలో ఎక్కడైనా కానీ ఉత్తర నియోజకవర్గంలో కానీ సీటు ముస్లింలకు కేటాయించాలంటూ కోరారు. సమావేశంలో భాగంగా సంతకాల సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో వాయిస్ ఆఫ్ ముస్లిం అధ్యక్షుడు మెహబూబ్ షరీఫ్, కార్యదర్శి ఏఎస్ సలీం, అహ్మద్ వల్లీ, ఆలీ సింకా, అహ్మదుల్లా ఖాన్, ఎండి నాజీర్, సలీం షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో 3 జిల్లాల్లో మేము 400,000 మంది జనాభా ఉన్నాం. మాకు ఒక ప్రజాప్రతినిధి లేరు. ఇది మా దురదృష్టం. కేవలం ఒక విశాఖ జిల్లాలో 200,000 మంది జనాభా ఉన్నాం. ఒక ప్రజాప్రతినిధి లేకపోవడం, అది మా దురదృష్టమే. కాబట్టి యావత్ ఈ ముస్లిమ్స్, వాయిస్ ఆఫ్ ముస్లిమ్స్ యొక్క కోరిక, మేము ఒక ప్రజాప్రతినిధిని కోరుకుంటున్నాం. ప్రధాన పార్టీలు ఏదైతే ముస్లిమ్స్కి అవకాశం ఇస్తుందో, యావత్ ముస్లిమ్స్ ఆ పార్టీ అందు చిత్తశుద్ధిగా పనిచేసి ఈ 3 జిల్లాల్లో మేము సేవ చేస్తూ మా క్యాండిడేట్ని మేము గెలిపించుకుంటాం, మీ పార్టీ అందు చిత్తశుద్ధిగా పనిచేస్తాం అని మేము అందరం ముస్లిమ్స్ కలిసి ఇక్కడ ఈరోజు యూత్ అసోసియేషన్స్, ప్రతి మసీదు యొక్క ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, యావత్ ప్రజానీయకం సంఖ్యలో, వేలాది సంఖ్యలో వచ్చి ఉన్నాం మేము. కాబట్టి ఈ అవకాశం ప్రభుత్వం మా ఎందు చిత్తశుద్ధి తీసుకొని మాకు ఈ అవకాశం ఎవరైతే ఇస్తారో వాళ్ళ ఎందు మేము చిత్తశుద్ధిగా పనిచేస్తామని వాగ్దానం చేస్తున్నాం. వాళ్ళు అక్కడ మన హక్కుల గురించి మాట్లాడినప్పుడు, మనకు రావాల్సిన వాటా గురించి వాళ్ళు కరెక్ట్గా తీసుకున్నప్పుడు మనం ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం, రాజకీయంగా అభివృద్ధి చెందుతాం, విద్యాపరంగా అభివృద్ధి చెందుతాం. ఈరోజు సచార్ కమిటీ రిపోర్టు, రంగనాథ్ మిశ్రా కమిటీ రిపోర్ట్ కనుక చూసుకుంటే, ఇది భారతదేశంలో అన్ని పార్టీలకు కూడా చాలా ఖచ్చితంగా తెలుసు. ఈ రిపోర్టుల ప్రకారం భారతదేశంలో అత్యంత వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఎవరున్నారంటే ముస్లింలు. అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ఈ యొక్క 20 కోట్ల పైన జనాభాని కాదని దేశం అభివృద్ధి చెందుతుందా? కోటవరెట్ల మండలంలో మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా చైతన్య యాత్ర ముగిసింది. సభలో ఎమ్మెల్యే బూడి ముచ్చలనాయుడు, అనకాపల్లి పార్లమెంట్ కన్వీనర్ వరదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు, నర్సీపట్నం కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ గణేష్, వీసం రామకృష్ణ, చిక్కల రామారావు తదితరులు పాల్గొన్నారు. ఆటోలపై జీవితకాలపు పన్ను రద్దు చేసినందుకు 300 ఆటోలతో ర్యాలీ నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం నర్సీపట్నం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని వివిధ మండలాల ఆటో యూనియన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆటోలపై ఉన్న లైఫ్ ట్యాక్స్ను రద్దు చేసినందుకు కృతజ్ఞతగా 300 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అయ్యన్న పాత్రుడు, తనయుడు చింతకాయల విజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిబిఎం కాంపౌండ్ నుండి శ్రీకన్యా కూడలి వరకు స్వయంగా ఆటో నడిపారు. అనంతరం అబిత్ సెంటర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో చింతకాయల విజయ్ మాట్లాడుతూ, ఆటోలు, ట్రాక్టర్లపై జీవితకాలపు పన్నును రద్దు చేయడంతో వాటిపై ఆధారపడి జీవిస్తున్న 10 లక్షల పేద కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఆటోలపై జీవితకాలపు పన్నును రద్దు చేయడం అన్నది ఆటో కార్మికులకు కొంతవరకు భారాన్ని తగ్గించినట్లు అవుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటువంటి సాహసోపేత నిర్ణయం తీసుకోవడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. లైఫ్ ట్యాక్స్ రద్దు చేసినందుకు ఆటో వాళ్ళకి, అందరూ ఆటో ఓనర్లందరూ కూడా ఈరోజు చాలా సంతోషించారు. లైఫ్ ట్యాక్స్ రద్దు చేయాలనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఆటో ఓనర్ల గురించి కానీ, ఆటో కార్మికుల గురించి కానీ ఎప్పుడూ ఆలోచించలేదు. కాకి చొక్కా వేసుకొని ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరం కూడా శ్రమిస్తారు. వాళ్ళు ఎంత కష్టపడినా కూడా ఆదాయం చాలా తక్కువ ఉంటుంది. అందుకే లైఫ్ ట్యాక్స్ కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ఎంతోమంది కుటుంబాల్లో, ఆటో ఓనర్ల కుటుంబాల్లోని ఎంతోమందికి ఆనందం చేకూర్చారు. ఈరోజు కుటుంబాలన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత భారీ ఎత్తున తలపెట్టి ఆటో వాళ్ళందరూ ఇంత విజయవంతం చేసినందుకు ఆటో ఓనర్లకి, యూనియన్ మొత్తానికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వాళ్ళకి రానున్న రోజుల్లో కూడా ఇన్సూరెన్స్ గురించి కూడా ఆలోచించి అది కూడా ఏ విధంగా సహకరించాలి. ఏవీ బుల్టన్ అప్డేట్స్, నమస్తే.